మహానటి సావిత్రి పైన ఒక సినిమా తీయనీకి డైరెక్టర్ నాగ అశ్విన్ ఎప్పటి సందో సావిత్రమ్మ జిందగీ రీసెర్చ్ చేసి ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ముందుగాలాగా మహానటి పాత్ర కోసం నిత్య మీనన్, సమంత, విద్యాబాలన వంటి హీరోయిన్ల పేర్లు వినబడి నుండే. ఫైనల్ గా మహానటి పాత్ర కోసం మలయాళ భామ కీర్తి సురేష్ ను తీసుకుండ్రీ సినిమాల్లో. అంతేకాదు, సినిమా కథా కథనాలను నడిపించే ఒక ముఖ్యమైన పాత్రలా సమంతను తీసుకుండ్రు. వైజయంతి మూవీస్ బ్యానర్లా సి అశ్విని దత్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండు. స్వప్న సినిమా బ్యానర్లా అశ్విని దత్ బిడ్డలు ఈ మూవీని నిర్మిస్తుండ్రు. ఈ బుధవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలు మహానటి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిండ్రు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లా మహానటి సావిత్రికి రెండు వైపులా కీర్తి సురేష్, సమంతలు ఉన్నారు. కాంబి ఏ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని ట్యాగ్ లైన్ పెట్టిండ్రు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి నిర్మిస్తుండ్రు. తెలుగులో మాత్రం తరాలను నిర్మించే స్త్రీజాతి కోసం తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ అని ఫస్ట్ లుక్ లో చూపెట్టిండ్రు. మహానటి సావిత్రి జిందగిని సినిమాగా తీస్తుండ్రు కాబట్టి ఈ సినిమాలా గామెతో యాక్ట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, ఎస్వీఆర్లతో పాటు గామె భర్త జెమిని గణేశన్ పాత్రలను కూడా సినిమాలో చూపెట్టాల్సి వస్తుంది. ఆయా పాత్రలకు ఆయా నటుల వారసులతోనే చేస్తేందుకు నిర్మాత అశ్విని దత్, డైరెక్టర్ నాగ అశ్విన్లు అప్పుడే ప్రయత్నాలు షురూ చేసిండ్రంట. మొత్తానికి తెలుగామైన మహానటి సావిత్రి పాత్రకు అసలు తెలుగు హీరోయిన్లే దొరక్కపోవడం పెద్ద విచిత్రమే అని చెప్పాలి.